ప్రభు నందు ప్రేమైనటువంటి దేవుని బిడ్లారా అందరికీ వందనాలు మనము ఈరోజు క్రంజలకు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం ఏడు నుంచి పద్దెనిమిది వచనాల్లో క్రొత్త నిబంధన యొక్క మహిమ అన్న అంశంలో మనం ఈరోజు ఏడవ వచనం నుంచి పదవ వచనం వరకు చదువుకుందాం దయచేసి వినాలని మీకు మనవి మరణ కారణముకు పరిచర్య రాళ్ల మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినదైనను మహిమతో కూడినది ఆయను అందుకే మోషే ముఖము మీద మీద ప్రకాశించబడిన ఆ మహిమ తగ్గిపోనిదైనను ఇస్రాయలీలు అతని ముఖం తేర ఇట్లు ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచయం ఎంత మహిమ గలది అయి ఉండును దేవుని బిడ్లారా తొమ్మిదవ వచనం గమనించండి శిక్ష విధికి కారణమైన పరిచర్యే మహిమగలదైతే నీతికి కారణమైన పరిచర్యే ఎంతో అధికమైన మహిమగలదగును దగును వెళ్దాం దేవుని బిడ్లారా ఏడు ఎనిమిదవ వచనాల వివరణ మరణ కారణముకు పరిచర్య అనగా పాత నిబంధన యూదులకు సంబంధించిన ధర్మశాస్త్రం దానికై అదే మరణం కలుగు చేయదు పాపము మరణము కలుగు చేస్తుంది అని మనం రోమా ముప్పై ఆరు ఇరవై మూడులో మొదటికొనే పదిహేను యాభై ఆరులో చూడగలం అయితే ధర్మశాస్త్రం పాపం చేసిన మనుషులకు మరణశిక్ష విధిస్తుంది ఎవరు కూడా పాత నిబంధన ధర్మశాస్త్రమును తునీకరించ కూడదు అది దేవుని ధర్మశాస్త్రం అని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఏడో వచనంలో అది మహిమతో కూడిన మనకు జ్ఞాపకం చేస్తున్నాడు నిర్గమాకాండ ముప్పై నాలుగు ఇరవై తొమ్మిది ముప్పైలో మీరు గమనించగలరు ఇక తొమ్మిదో వచ్చిన వివరణ పాత నిబంధన లేక ధర్మశాస్త్రం పరిచర్య మనుషులను శిక్షావిధికి గురి చేస్తుంది రోమ మూడు ఇరవైలో గమనించగలరు కొత్త నిబంధన యేసుక్రీస్తు పరిచర్యకు నీతికి కారణమయ్యింది దేవుని బిడ్లారా ఆ విధంగా నూతన నిబంధన పాత నిబంధన కంటే మరింత మహిమగలదయ్యింది అర్థమైంది అనుకుంటాను పదవి వచ్చిన వివరణ పాత నిబంధన చంద్రుని వంటి మహిమ లాంటిది అయితే సూర్యోదయం అయినప్పుడు చంద్రుని మహిమ ఏమవుతుంది గతించిపోతుంది అంటే దాని అర్థం యేసుక్రీస్తు ద్వారా పాత నిబంధన పాత నిబంధన యొక్క మహిమ అది తరిగిపోయి ఏసుక్రీస్తు మహిమ ప్రకాశించింది అంటే దాని అర్థం యేసుక్రీస్తు ద్వారా మనము నూతన పరచబడ్డాం యేసుక్రీస్తు ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డాం కాబట్టి పాత నిబంధన మహిమ కంటే క్రొత్త నిబంధన మహిమ గొప్పదని వివరించడానికి మాటలు చెప్తున్నాడు కాబట్టి దేవుని బిడ్డారా పాతని నిబంధన ధర్మశాస్త్రం బట్టి మనం నీతిమంతులుగా యేసుక్రీస్తు నందుల విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడతాం ఆ విధంగా మనం మహిమ నుండి మహిమలో మన అంతరంగ పురుషుడు రూపాంతరం చెంది ఆయన వలే మనము ఒకరోజు పరలోక రాజ్యంలో మనం నిలిచి ఆయన చూడబోతున్నాం కాబట్టి భూమి మీద క్రీస్తు స్వరూపంలో ప్రతిరోజు ఆయన ఎందు విశ్వాసం ద్వారా ఎదుగుతూ ముందుకు సాగిపోయే కృప ఇప్పుడే తండ్రి మీకు దయచేనుగాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ఆల్